భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సికి సంబంధించి మనం ఎస్జిటికి ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి డిసెంబర్ 16 నుంచి మనకు ఆప్షన్ అనేది ఇవ్వబోతున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ని మొట్టమొదటిసారిగా మన ఏపీడిఎస్సి వెబ్సైట్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇంతవరకు మనకు చాలా వరకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మనం న్యూస్ పేపర్లోనే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా వెబ్సైట్లో డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది స్క్రోల్ అవ్వడం మనం గమనించవచ్చు. ఇక్కడ మెసేజ్ బోర్డులో చూడొచ్చు, ఎస్జిటి క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ది సెంటర్స్ ఫ్రమ్ డిసెంబర్ 16, 2018 ఆన్వర్డ్స్ అనే స్క్రోలింగ్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, తర్వాత ఇక ఇంతకు ముందు ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కేవలం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్ అండ్ దెన్ టీజీటీలకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు. కానీ ఈ రోజు నుంచి ఎస్జిటీలకు కూడా వారి యొక్క ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంతకు ముందు వారు రాసిన ఎస్జిటీకి సంబంధించిన ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ తప్పుగా నమోదు చేసింటారో అలాంటి వారికి ఇది మరొక అవకాశం. మీరు దీనికోసం ఇక్కడ అప్డేట్ ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్ సర్వీస్ అనే లింక్ ని మీరు క్లిక్ చేయంగానే మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం క్యాండిడేట్ ఐడి లేదా రెఫరెన్స్ ఐడి మీ ప్రింట్అవుట్ లో ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాలి, తర్వాత ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయాలి, తర్వాత గెట్ డీటెయిల్స్ అనే లింక్ ని మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఈ గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తామో అప్పుడు ఎవరైతే ఈ క్యాండిడేట్ కి సంబంధించిన రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేసింటామో వారి యొక్క డేటా అనేది మనకు ఎంటర్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ అవకాశం కేవలం ఒక్కసారికి మాత్రమే. మీరు ఇంతకు ముందు టెట్ డీటెయిల్స్ ఒక రెండు టెట్లు కానీ లేదా అంతకన్నా ఎక్కువ టెట్లు కానీ రాసింటే ఆ టెట్ కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ ఇంతకు ముందు తప్పుగా ఎంటర్ చేసినా లేదా అసలు టెట్ డీటెయిల్స్ ఎంటర్ చేయకపోయినా ఇప్పుడు మీరు ఆ టెట్ డీటెయిల్స్ అనే వాటిని ఎంటర్ చేసుకోవచ్చు. దానికోసం మీరు మీ యొక్క క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు పోస్ట్ అంటే నేను శాంపుల్ గా పనిచేస్తుందా లేదా అని వేరే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేసి చూశాను. ఇక్కడ పోస్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్, తెలుగు, నో సబ్జెక్ట్, వారు అనంతపూర్ డిస్టిక్ కి సంబంధించిన డేటాని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఓపెన్ అవుతుంది ఎస్జిటి వాళ్ళకు కూడా. మీ సెల్ కు వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్స్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. హాల్ టికెట్ నంబర్స్ అంటే ఏ టెట్, ఒకవేళ టెట్ 2, టెట్ 3, టెట్ 4, టెట్ 5, టెట్ 6 ఇలా 6 టెట్స్ మనకు జరిగాయి. అందులో ఫస్ట్ టెట్ అనేది నాట్ వ్యాలిడ్, ఎందుకు వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి ఇక టెట్ 2 నుంచి టెట్ 6 వరకు మీరు ఒకవేళ ఎస్జిటి టెట్స్, మీరు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ టెట్స్ ఎంటర్ చేయొద్దండి. మీరు ఎస్జిటి అంటే పేపర్ 1 మాత్రమే రాసి టెట్ లో క్వాలిఫై అయ్యింటే అలాంటి హాల్ టికెట్స్ ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఎన్ని టెట్స్ రాసింటే అవన్నీ హాల్ టికెట్స్ ఎంటర్ చేయండి. సిస్టమే ఇది జనరేట్ చేస్తుంది కాబట్టి మీకు హైయెస్ట్ వచ్చిన టెట్ మార్క్స్ ని అదే తీసుకుంటుంది. ఓకే, ఈ విధంగా మీ యొక్క టెట్ డీటెయిల్స్ ని, ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ని మీరు ఏపీ డిఎస్సి కి సంబంధించిన వెబ్సైట్ లో ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ అవకాశం చాలా మంది ఇంతకు ముందు టెట్ డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ ఏపీడిఎస్సి అప్డేట్స్ మీకు అందాలి అంటే మీరు మన భాస్కర్స్ ఏరియా ఫ్యామిలీలో జాయిన్ కావాలి. అందుకోసం సబ్స్క్రైబ్ అనే బటన్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.